ఈ రోజు మనం మిల్ మేకర్ వేసి టమోటా బాత్ తయారు చేస్తాము. దీని కోసం కావాల్సినవి అల్లము, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, టమోటాలు 4 కట్ చేసి తీసుకున్నాను. మిల్ మేకర్ ని వేడి నీళ్ళలో ఉడికించి కట్ చేసి ఇలా తీసుకున్నాను. 1 పావు బియ్యానికి 1 పావు మిల్ మేకర్ పడుతుంది. పచ్చి కొబ్బెర 1/2 చిప్ప దురిమి తీసుకున్నాను. బియ్యంను 1 పావు కడిగి తీసుకున్నాను. గరం మసాలా, యాలక్కి, దాల్చిన చెక్క, 4 లవంగాలు, పలావు ఆకు. ఇప్పుడు తరువాత పెడతాము. కుక్కర్లో నెయ్యి వేస్తున్నాను. నెయ్యి జతలో రీఫైండ్ ఆయిల్ కూడా 2 కలిపి 100 గ్రాములంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైంది. ఇప్పుడు గరం మసాలా అంతా వేస్తున్నాను. అల్లము, పచ్చిమిరపకాయ, పుదీనా దీన్ని అంతటిని వేస్తూ ఉన్నాను. 30 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమోటా కూడా వేస్తూ ఉన్నాను. కొద్దిగా పసుపు, కారం పొడి 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను. దీన్ని 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసి పెట్టినామో మిల్ మేకర్ దాన్ని కూడా ఇందులో వేస్తూ ఉన్నాను. రుచికి సరిపడే ఉప్పు, పచ్చి కొబ్బరి కూడా వేస్తూ ఉన్నాను. కొత్తిమీర, 1 పావు బియ్యం, 1 పావు బియ్యానికి 2 పావులంత నీళ్లు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కుక్కర్ మూత ఉంచి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చూడండి, టమోటా రైస్ రెడీ.